జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండు దోణిలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణల్లో సిమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను అనే మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంచుమించుగా ఇటువంటి సంఘటనే మత్తయి సువార్తలను మార్కు సువార్తలను కూడా రాయబడింది. మత్తయి సువార్త 4:18-22 ఉన్న లేఖన భాగంలో, మార్కు సువార్త 1:16-22 ఉన్న లేఖన భాగాల్లో ఇటువంటి వృత్తాంతమే కనిపిస్తుంది. ఇవి ఒకే వృత్తాంతం కాదు, కానీ వేరు వేరు సమయాల్లో జరిగిన సంఘటనలని ఆ యొక్క లేఖన భాగాల్లో మనం చదివితే అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ లూకా సువార్తికుడు యేసుక్రీస్తు మానవుల జీవితాల్లో, వ్యక్తుల జీవితాల్లో ఏ విధమైన మార్పును కలిగజేసేవాడుగా ఉన్నాడు, ఎట్టి ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు, ఏ విధంగా ఆయన మన బ్రతుకుల్ని మన జీవితాల్ని మారుస్తాడనే సంగతి ఈ యొక్క 5వ అధ్యాయం అంతా ఆయన తెలియపరిచిన సంగతి మనం గ్రహిస్తాం. యేసుక్రీస్తు వారికి వ్యక్తులంటే చాలా ప్రాముఖ్యత, నువ్వంటే చాలా ప్రాముఖ్యత, నేనంటే చాలా ప్రాముఖ్యత. ప్రతి ఒక్కరిని ఆయన వ్యక్తిగతంగా దర్శించే దేవుడు, వ్యక్తిగతమైన దేవుడు. ఆయన మనుషుల్ని ఎలా దర్శిస్తాడో, ఏ విధంగా మాట్లాడతాడో, ఏ విధంగా వాళ్ళతో ఇంటర్ఫీర్ అవుతాడో, వాళ్ళ జీవితాల్ని ఏ విధంగా మారుస్తాడో మనం ఊహించలేం. ఈ యొక్క 5వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఒకసారి చదవండి. ఇందులో కొంతమంది వ్యక్తుల జీవితాల్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా మార్చారో అనేది మీరు గ్రహించగలుగుతారు. ఈరోజు మనకున్న లేఖన భాగంలో మొదటి 11 వచనాలు మాత్రమే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మొదటి 11 వచనాల్లో ఉన్న లేఖన భాగంలో జన సమూహాలు ఆయన వెంబడిస్తున్నాయి. ఆయన మీద పడుతున్న పరిస్థితుల్లో ఆయన ఆ గిన్నె సరస్సు అనే ఆ సరస్సు దగ్గరకు వచ్చి వారి నుంచి కొంచెం దూరం జరిగి వాళ్ళు మీద మీద పడిపోతున్న సమయంలో అక్కడ సిమోను దనబడిన ఒక వ్యక్తి యొక్క బోటును అడిగి ఆ బోటులోనే కొంచెం లోపలికి తోయమని అడిగి ఆ బోటులో నిలబడి అక్కడ అశేష జన సమూహాన్ని ఆయన అడ్రస్ చేశారని వారికి బోధించారని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ చాలా మంది ప్రజలకి ఆయన బోధిస్తూ ఉన్నారు, జన సమూహానికి ఆయన బోధిస్తూ ఉన్నారు. ఆయన ఆయన శ్రద్ధ వహించింది కొంతమంది వ్యక్తుల పట్ల అని మనం గ్రహించాలి. ఈరోజు సువార్త వినే నువ్వు నేను మనం ఎక్కడ విన్నప్పటికీ చాలా మందిలో భాగంగా మనం వింటాం, చాలా మంది లాగానే మనం కూర్చుని వింటాం, కానీ దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడతాడు, నాతో ప్రత్యేకంగా మాట్లాడతాడు, నీతో ప్రత్యేకంగా మాట్లాడతాడు. ఆ మాటలు చెవులు రిక్కించి మనం వినగలిగితే మన హృదయాలు రూపాంతరం చెందుతాయి, మన హృదయాలు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మన పాత జీవితాన్ని విడిచిపెట్టడానికి ఆయన ఇవ్వబోయే నూతన జీవాన్ని పొందుకోవడానికి పరితపిస్తాయి అనే సంగతి మనం గ్రహించాలి. దేవుడు సహాయం చేసే దేవుడు, వ్యక్తిగతంగా నీకే సహాయం చేసే దేవుడు, వ్యక్తిగతంగా నిన్నే దర్శించే దేవుడు అనే సంగతి ఈ మాటలని బట్టి మనం అర్థం చేసుకుంటాం. ఆయన మనల్ని రూపాంతరం చెందేలాగా చేస్తాడట. ఈ లోకంలో రూపాంతరం అనుభవం గురించి మనం చాలాసార్లు తక్కువగా ధ్యానం చేస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారి రూపాంతరాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉంటాం. మరి మన రూపాంతరం సంగతి ఏంటి? మన మనసు మారి రూపాంతరం చెందాలి అని దేవుని ఉద్దేశాన్ని మనకి ఏ విధంగా అన్వయించుకోవాలి అనే సంగతి మనం ఎందుకో మర్చిపోతూ ఉంటాం. ఆయన మనం పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తే ఆయన మనల్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. ఈరోజు ఈ మొదటి 11 వచనాల్లో ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ కి దేవుడు వ్యక్తుల్ని ఏ విధంగా నడిపించాడు అనే సంగతి ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తాం. ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారు పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాన్. ఈ 4 వ్యక్తుల్ని యేసుక్రీస్తు ముందుగానే ఎరిగిన వాడుగా ఉన్నాడు. ముందుగానే ఎరిగినప్పటికీ కూడా వారు యేసుక్రీస్తుని అనుసరించకుండా వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు అని మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం మనం చూస్తే మనం ఇక్కడ చదువుతా ఉన్నాం, అర్థం చేసుకుంటాం.
మత్తయి సువార్తలను మార్కు సువార్తలను ఉన్న లేఖన భాగాన్ని మనం చదివితే వాళ్ళు ఆ సరస్సులో లేకపోతే ఆ యొక్క గిన్నె సరస్సు అనే సరస్సులో చేపలు పట్టుకుంటున్నారు అనే సంగతి మనం గ్రహిస్తాం. కానీ ఈ లూకా సువార్తలో చేపలు పట్టుకోవడం కాదు, చేపలు పట్టుకుని వచ్చేసిన తర్వాత వాళ్ళకి చేపలు ఏమీ పడని పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ వలలు కడుక్కుంటూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తాం. ఇవి రెండు వేరువేరు సందర్భాలు అని మనం ఆ మాటలను బట్టి మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ పేతురు, ఆంద్రియా, మరి ఇద్దరు ఇంకొంతమంది వారితో పాటు పని వారుకుండా ఉండి ఉండొచ్చేమో, వారంతా రాత్రంతా ప్రయాసపడ్డారు. రాత్రంతా ప్రయాసపడినప్పటికీ వాళ్ళకి ఏమీ దొరకలేదు. వాళ్ళు వచ్చి వాళ్ళ వలలు కడుక్కుంటా ఉన్నారు. వలలు కడుక్కోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకంటే వాళ్ళు వేటకి వెళ్ళి వచ్చిన తర్వాత వలలు కడుక్కోకపోతే అవి బిగిసిపోతాయి, అవి గట్టిగా అయిపోతాయి, ఆ తర్వాత అవి పిగిలిపోయే పరిస్థితి, తర్వాత చేపలు పట్టడానికి అవకాశం లేని పరిస్థితికి వెళ్ళిపోతాయి. అందుకే చేపలు పట్టే వారందరూ వారి దినచర్యలో భాగంగా చేపలు పడ్డప్పటికీ పడకపోయినప్పటికీ వారు చేయాల్సిన పని ఏంటంటే వలలు కడుక్కుని ఆ వలల్ని చక్కగా గాలికి లేదా వాతావరణంలో ఆరబెట్టే వారికి ఉంటారు. ఎందుకంటే ఆ వలలు కడుక్కోవటం, వలలు ఆరబెట్టడం అనేది నేను ఇంకొకసారి వేటకి వెళ్ళాలి, నేను ఇంకొకసారి చేపలు పట్టడానికి వెళ్ళాలి అనే వారి ఆశను, వారి ఉద్దేశాన్ని తెలియపరుస్తూ ఉంది. వీళ్ళు మళ్ళీ వేటకి వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నారు. ఎప్పుడు అంటే మేబీ ఆ రోజు కాకపోవచ్చు, తర్వాత రోజు ఆ మరుసటి రోజు వారు వేటకి వెళ్ళాలంటే వారికి ఉన్న సాధనం ఏంటంటే వలలే. ఈరోజు చేపలు పడలేదు కదా అని వాటిని నిర్లక్ష్యంగా పక్కన వదిలేస్తే అవి ఎండిపోతాయి, బిగిసిపోతే ఆ వలలు పనికిరం. ఆ వలల్ని వాళ్ళు శుభ్రం చేసుకుంటా ఉన్నారు, ఆ వలల్ని కడుక్కుంటా ఉన్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వెళ్ళారు అని. అక్కడ సిమోనుదైన ఒక ధోనిని, అక్కడ రెండు ధోనిలను చూశారట, కానీ సీమోనుదైన ధోనిని మాత్రం ఆయన కొంచెం లోపలికి తోయమని అడిగి దాంట్లో నుంచి వారికి సువార్త బోధించారని. ఎవరికి? జన సమూహానికి. ఆయన సువార్త బోధించింది జన సమూహానికి, కానీ అక్కడ ఉన్నది ఎవరంటే పేతురు, యోహాను, మరి ఇద్దరు. వారికి ఆయన బోధించట్లేదు డైరెక్ట్గా, కానీ వాళ్ళు పాసివ్ లిజనర్స్గా ఉన్నారు. వారు జన సమూహానికి యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉంటే వీళ్ళు వలలు కడుక్కుంటూ, వాళ్ళ పని ఏం ఆపల, వాళ్ళకి ఏసైకి బోటు మాత్రమే ఇచ్చారు, వాళ్ళ పని వాళ్ళు కొనసాగించుకున్న వారుగా ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ తర్వాత రోజు వాళ్ళు వెళ్ళాలి చేపలు పట్టుకోవడానికి, అదే వారి జీవనాధారం. మరి వీళ్ళు యేసుక్రీస్తుకు ముందే తెలుసా అంటే తప్పనిసరిగా మనకు మార్కు సువార్త చదివినప్పుడు అర్థం అవుతుంది. మార్కు సువార్త మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు సెలెక్ట్ చేసుకున్న ఫైనల్ లిస్ట్ లో వీళ్ళు ఉన్నారు. పేతురు, యోహాను, ఆంద్రేయా, యాకోబు అని ఈ నలుగురు ఉన్నారు. ఈ నలుగురు యేసుక్రీస్తును మునుపట వెంబడించిన వారే. మీరు మార్కు సువార్తలో చదివితే అర్థమవుతుంది, గలిలీ ప్రాంతంలోనూ కపెర్నహూం పట్టణంలోనూ యేసుక్రీస్తుతో కలిసి ఉన్నవారిలో వీరు నలుగురు ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళు యేసుక్రీస్తును విడిచి మళ్ళీ వాళ్ళ జీవనోపాధి అయిన చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. చాలాసార్లు మన జీవితంలో దేవుని పరిచర్యకి ఉపక్రమిస్తూ ఉంటాం. దేవుని పరిచర్యకి ఉపక్రమించిన మరికొన్నాళ్ళకే ఎందుకో మన అసలు పని మనల్ని పిలుస్తుంది. నువ్వు అస్తమానం చర్చిలో ఏడిస్తే ఇంట్లో పని ఎవరు చేస్తారు? నువ్వు ఎంతసేపు పరిచర్య అంటూ తిరిగితే మన కుటుంబ పరిస్థితులు ఎవరు చూస్తారు అని లోపలేదో గుర్తొస్తుంది, లేకపోతే పెద్దలు ఏదో గద్దిస్తారు. మళ్ళీ వెనకే మన జీవితంలో చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటాం. పేతురు, యోహాను, ఆంద్రియా వీళ్ళు అలాగే వెళ్ళిపోయారు. యేసుక్రీస్తుని అనుసరించారు, కానీ యేసుక్రీస్తుని అనుసరించిన కొన్నాళ్ళకే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువుల వారే ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళాడు? వారిని వెతుక్కుంటూ వెళ్ళాడు. యేసుక్రీస్తు వ్యక్తుల్ని దర్శించే దేవుడు. పేతుర్ని ఆయన విడిచిపెట్టేయలేదు, ఆంద్రేని ఆయన విడిచిపెట్టేయలేదు, యాకోబు, యోహానుల్ని ఆయన విడిచిపెట్టేయలేదు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వెళ్ళి అశేష జన సమూహం ఆయన వెంట పడుతున్నప్పటికీ ఆయన వీళ్ళు వెంట పడతా ఉన్నాడు. అశేష జన సమూహానికి ఆయన బోధ చేస్తూనే వీళ్ళు ప్యాసివ్ లెర్నర్స్గా ఉన్న, లిజనర్స్గా ఉన్న ఈ నలుగురికి కూడా దేవుని మాటలు వినిపిస్తూ ఉన్నాడు. ఈసారి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాడో తెలుసా?
వాళ్ళని పూర్తికాల పరిచర్యలో వాళ్ళని భాగస్థులను చేయడానికి, ఆయనకి జీవితకాలం ఇక శిష్యులుగా ఉండమని అడగటానికి, వాళ్ళని పరిచర్యలో పెట్టడానికి ఆయన అక్కడికి వెళ్ళాడు అని ఈ లేఖన భాగాన్ని చదివిన తర్వాత మనం అర్థం చేసుకుంటాం. అదేంటో తెలీదు, యేసుక్రీస్తు వారి శిష్యుల్లో కనీసం 7 పల్లెవారు లేదా ఫిషర్మెన్ అనే సంగతి మనం గ్రహిస్తాం. చేపలు పట్టుకునే వాళ్ళు 7 ఉన్నారు 12 శిష్యుల్లో. ఎందుకు ఈ చేపలు పట్టుకునే వాళ్ళని దేవుడు ఆయనకి శిష్యులుగా ఎంచుకున్నాడు అనే సంగతి కనుక మనం ఆలోచన చేస్తే, వాళ్ళలో కొన్ని ప్రాముఖ్యమైన గుణగణాలు ఉన్నాయని బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళకుండే ధైర్యం, వాళ్ళకుండే సామర్థ్యం, వాళ్ళకుండే డిటర్మినేషన్, వాళ్ళకుండే పేషెన్స్, ఇవి చాలా ఎక్కువ మిగతా వారితో పోలిస్తే. ఒకసారి ఆలోచించండి, మనం ఎప్పుడైనా నావ కానీ లేదన్నా ఒక ఓడ కానీ ఎక్కి సముద్రంలో ప్రయాణం చేయాలంటే ఎంత భయపడతామో. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళడానికి, ఒక చిన్న పంటను దాటి వెళ్ళడానికి మనం గడగడలాడుతూ ఉంటాం. ఒక నావలోనో ఒక పడవలోనో ఒక పంటలోనో ప్రయాణం చేయాలంటే దేవుడా 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 ఈ పడవ మునిగిపోకూడదు అనుకుని భయపడుతూనే అవతలకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చాలాసార్లు ఎక్కడానికి కొంతమంది తిష్టపడరు. మరి సముద్రంలో అలల తాకిడిలో ఆ గాలికి చుట్టూ కనీసం భూమి కనపడిన ప్రదేశంలో వేట సాగించాలంటే వాళ్ళకి ఎంత ధైర్యం కావాలి, ఎంత ఓపిక కావాలి. నాకు గడిచిన కాలంలో చిన్నతనంలో బోదుల్లో చేపలు పట్టిన అనుభవాలు ఉన్నాయి. చిన్న బోదులో దిగి గట్టిగా మోకాల్లో తినీరుకుండా ఉండమేమో, దాంట్లో దిగి చేపలు పట్టుకోవడమే చాలా కష్టం. దొరికినట్టు దొరికి పారిపోయేది చేప. మళ్ళీ దాంట్లో జల్లగుచ్చుకుంటే, దాంట్లో ముళ్ళు గుచ్చుకుంటే అనే భయం మనల్ని వెంటాడుతుంది. మీలో కొంతమందికి పెద్దవారికి చిన్నప్పుడు చేపలు పట్టిన అనుభవాలు ఉండి ఉంటాయి. మనం చెరువుల్లో కూడా చేపలు పట్టలేం, ఎందుకంటే విస్తారమైన నీటిలో చేపలు పట్టుకోవడం కష్టం. మరి సముద్రపు నీటిలో చేపలు పట్టుకోవడం అంటే ఇంకెంత కష్టమో ఒకసారి ఆలోచించేయండి. చాలా ఓపిక కావాలి, చాలా పేషెన్స్ ఉండాలి, వాళ్ళకి చాలా డిటర్మినేషన్ కావాలి, ఏకాగ్రతతో ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. మనం చర్చిలో గట్టిగా అరగంట మించి ప్రసంగం చెప్తే ఎప్పుడైపోతుందిరా దేవుడా అన్నట్టుగా చూస్తూ ఉంటాం. మరి వాళ్ళు చేపల వేటకి వెళ్ళినప్పుడు ఒక రోజంతా రాత్రి అంతా కొన్నిసార్లు కొన్ని దినాలే వాళ్ళు ఎదురు చూస్తూ గడుపుతారు. అక్కడ చేపలు పడి వాళ్ళు ఒడ్డుకొచ్చే సమయానికి కొన్నిసార్లు ఒక రోజు కంటే ఎక్కువ సమయమే గడుస్తుంది. కొన్నిసార్లు 2 కొన్నిసార్లు 3 తర్వాత కూడా వారు ఒడ్డుకు చేరేవారుగా ఉంటారు. వీళ్ళలో ఈ గుణ లక్షణాలు ఉన్నాయని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఇంకొక ప్రాముఖ్యమైన గుణలక్షణం ఏంటంటే, ఈ బెస్తవారు ఈ చేపలు పట్టుకునేవారు ఎప్పుడు కూడా ఒంటరిగా పనిచేయరు, వాళ్ళందరూ కలిసి పనిచేస్తారు. ఇది ఒకరిగా చేసే పరిచర్య కాదు, ఇది అందరూ కలిసి చేయాల్సిన పరిచర్య. అందుకే వాళ్ళు గ్రూప్స్గా వెళ్తారు. ఒకరు ఎప్పుడు కూడా వేటకెళ్ళరు. మనం వేటకెళ్తే ఎలా వెళ్తాం, ఒక గాలం పట్టుకుని వెళ్తాం. కానీ వాళ్ళు వేటకెళ్తే గాలాలు పట్టుకుని వెళ్ళరు, వాళ్ళు వలలు పట్టుకుని వెళ్తారు. వాళ్ళని పట్టుకోవడానికి, వాళ్ళని లాగడానికి, వాళ్ళని వేయడానికి చాలామంది అవసరత కావాలి. ఒక టీం వర్క్ అనేది ఆ యొక్క ఫిషర్మెన్లో మనం చూడగలుగుతాం. ఇంకొక సంగతి ఏంటంటే, వాళ్ళు ఒకరికొకరికి సహాయం చేసుకుంటారు. ఒకరికొకరు సహాయం చేసుకునేవారు ఉంటారు. వారు ఎక్కడో ఉన్నవారు ఇక్కడో ఉన్నవారికి సహాయం చేస్తూ ఉంటారు, ఇక్కడ ఉన్నవారు వేరే చోట ఉన్నవారికి సహాయం చేస్తూ ఉంటారు. సహాయం చేసే గుణం వాళ్ళలో ఉంటుంది. ఇంకొక సంగతి ఏంటంటే, ఏదైనా ఒక పని క్విక్గా చేయడానికి, చక్కగా చేయడానికి, సామర్థ్యంతో చేయడానికి అవసరమైన మెలకువలన్నీ వాళ్ళు నేర్చుకునేవారుగా నేర్చుకున్నవారుగా ఉంటారు. ఇవి ఒక నిజమైన పల్లెకారుడికి, నిజమైన చేపలు పట్టే వ్యక్తికి ఉండే ప్రాముఖ్యమైన గుణ లక్షణాలు. బహుశా ఈ గుణ లక్షణాలన్నీ పరిచర్యలో ఉపకరిస్తాయని దేవుడికి తెలిసేమో, ఆయన ప్రత్యేకించి అలాంటి వారిని 7 ఆయన యొక్క పరిచర్యలో శిష్యులుగా ఆయన స్వీకరించాడు అనే సంగతి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఒకవేళ ఆ పేతురు ఆంద్రేయ యాకాబు యోహానుల పరిస్థితిలో మీరుంటే ఏం చేస్తారు? రాత్రంతా చేపలు పడిన తర్వాత ఏమి చేప పడకపోతే, కనీసం ఒక్క చేప కూడా పడకపోతే ఒడ్డుకొచ్చిన తర్వాత మీ స్పందన ఎలా ఉంటుంది, నా స్పందన ఎలా ఉంటుంది చెప్పనా? నేనైతే చేపలు వలలో కడుక్కునేవాడిని కాదు, వాటిని విడిచిపెట్టి ఇంకో పని ఏదో చేసుకుందాంలేని వచ్చేస్తానేమో, విసిగిపోతాం. అలిసిపోయిన తర్వాత మనం నిరాశకు గురైపోయి వలలు కడుక్కుం, వలల్ని విడిచిపెట్టేస్తాం. కానీ వీళ్ళు విడిచిపెట్టట్లా, వీళ్ళు ఏం చేస్తున్నారట,
కడుక్కుంటా ఉన్నారు. దాని ఉద్దేశం ఈ రోజు పడకపోయినా సరే రేపు మళ్ళీ నేను వేటకు వెళ్తాను తప్ప నా పనిని నేను మానను, నాకు ఈ పని లో నైపుణ్యం వచ్చేంత వరకు చేపలు పడేంత వరకు నేను వెళ్తూనే ఉంటాను అని ఒక తీర్మానం కలిగిన వారిలాగా వాళ్ళు అక్కడ చేపలు కడుక్కుంటా ఉన్నారు. నిజమైన ఫిషర్మెన్ ఎవరు కూడా వదిలిపెట్టే వెళ్ళిపోడట, వాడు పడ్డా పడకపోయినా చేపలు వాడు వలలు కడుక్కుని తర్వాత రోజు లేకపోతే తర్వాత ఇంకొకసారి వాడు చేపలు పట్టడానికి ప్రయత్నం చేసేవాడుగా ఉంటాడు అని మనం తెలుసుకోవాలి. ఈ యొక్క చేపలు పట్టేవారి గురించి, ఈ ప్రత్యేకించి ఈ సందర్భాన్ని గురించి డాక్టర్ జే వెర్నన్ మెగ్గీ అనే ఒక మాట మాట్లాడారు. ఆ మాట ఏంటంటే ఎవ్రీ పుల్పిట్ ఈజ్ ఏ ఫిషింగ్ బోట్, ఎవ్రీ పుల్పిట్ ఈజ్ ఏ ఫిషింగ్ బోట్. యేసుక్రీస్తు వారు అక్కడ ఆ ఫిషింగ్ బోట్ ని యూజ్ చేసుకుని ఎలా యూజ్ చేసుకున్నారంటే ఒక పుల్పిట్ గా ఆయన ఉపయోగించుకుని అక్కడ ఉన్న జన సమూహానికి బోధించాడు. జన సమూహానికే కాదు, ఆయన పక్క వలలు కడుక్కుంటున్న ఈ వ్యక్తులకు కూడా ఆయన బోధించాడు అని ఆ యొక్క ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడుతున్నాడు. అలా అర్థం చేసుకుంటే ఆ కోణంలో కనుక ఆలోచిస్తే మనం నిలబడే ప్రతి పుల్పిట్ కూడా దేవుని పిల్లల్ని, దేవుని రాజ్యం కోసం మనం పట్టవలసిన వారుగా ఉన్నామని మనం తెలుసుకోవాలి. ఇక్కడ పేతురు, యాహోను, యాకోబు వీళ్ళంతా కూడా అశేష జన సమూహంలో భాగంగా లేరు, కానీ వలలు కడుక్కుంటూ తప్పించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఆ యొక్క మాటలు వింటున్నారనే సంగతి మనం గ్రహించాలి. మాటలు వింటే ఏమవుతుంది? వినుట వలన విశ్వాసం కలుగును, విశ్వాసం దేవుని మాట వలన కలుగును. ఇది దేవుని లేఖనం మనకి చెప్పే మాట. అశేష జన సమూహానికి చెప్పే మాటలు ఎవరు వింటున్నారు? ఈ నలుగురు వ్యక్తులు వింటున్నారు. వీళ్ళ నలుగురికి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. ఈ విశ్వాసం దేన్ని బట్టి వచ్చింది? దేవుని మాటను బట్టిన విశ్వాసం వీరికి కలిగింది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ మాటలు మీరు రోమీలకు రాసిన పత్రిక 10:17 మీరు చూడొచ్చు. ఈ కొద్ది సమయంలో ఆ జన సమూహానికి యేసయ్య బోధించే సమయంలో వాళ్ళు నెమ్మదిగా విశ్వసించడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే యేసుక్రీస్తు వారి విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ వీరు హృదయాలు సిద్ధపడ్డాయని గ్రహించాడో, ముందు కొంచెం తొయ్యి అని అడిగిన యేసుక్రీస్తు ప్రభువుల వారు రెండోసారి ఏమన్నారు తెలుసా? లోపలికి తీసుకెళ్ళండి, వలలు వేయండి అని ఆజ్ఞాపించారు అని చదివిన లేఖన భాగంలో చూస్తాం. మొదటగా కొంచెం తొయ్యవా అని అడిగాడు. కొంచెం తొయ్యవా అని అడిగినప్పుడు కొంచెమే కదా, అంతకుముందు మనం చూసిన ప్రభువే కదా అనుకున్నాడు. కాబోలు కొంచెం తోసాడు. ఆ కొంచెం తోయడం ఎంత అంటే జన సమూహం మీద పడిపోతున్నారు కాబట్టి కొంచెం సేపు ఆయన నిలబడి వాకింగ్ చెప్పుకోవడానికి ఆయన బోటిని అక్కడ ఇచ్చాడు. తర్వాత ఆయన బోధించాడు. బోధించడం ముగించిన తర్వాత ఆ సమయానికే పేతురు హృదయం సిద్ధమైందని తెలిసిన యేసుక్రీస్తు ప్రభువుల వారు లోపలికి పోని వలలు వేయండి అని చెప్పాడు. వలలు వేయడానికి అప్పటి వరకు వీళ్ళు సిద్ధం చేశారు, కడిగేసి రెడీగా పెట్టారు. వెంటనే వాళ్ళ హృదయాలు రెడీ అయినాయి, ఆ వలలు రెడీ అయినాయి అని గ్రహించిన యేసుక్రీస్తు ప్రభువుల వారు వెంటనే లోపలికి తోయండి, వలలు వేయండి అంటే పేతురు మాట్లాడుతున్నాడు. ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, ఏమీ దొరకలా, కానీ నీ మాట చొప్పున నేను వలలు వేస్తానని చెప్పి ఏసయ్య మాటకు లోబడి అతడు వలలు వేశాడు అని మనం లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచించండి, పేతురు అప్పుడే ఏసయ్యని విడిచి వెనక్కి వచ్చేసిన వ్యక్తి. కొంచెం తొయ్యి అంటే ఏ ఎందుకు తొయ్యాలి, నేను తొయ్యను, నా నావ నీకివ్వను అనే ఆస్కారం కూడా ఉంది కదా. ఒకవేళ అతను నేను తొయ్యను, నా నావ నిన్ను ఎక్కనివ్వను అనే మాట కనుక మాట్లాడుంటే తర్వాత జరిగిన ఈ ఆశ్చర్యం అద్భుతం పేతురు జీవితంలో జరిగేదా? జరిగే అవకాశమే లేదు. మొదటగా దేవుడు చిన్న విషయంలో నువ్వు ఎలా స్పందిస్తావో చూస్తాడు. పేతురు విషయంలో దేవుడు అలాగే చేశాడు. చిన్న విషయంలో నావని కొంచెం తొయ్యమనే విషయంలో నీ స్పందన ఎలాగుంటుందో చూశాడు. నీ స్పందన చూసిన తర్వాత నీ స్పందన పాజిటివ్గా ఉంది అని గ్రహించి వెంటనే అక్కడ అశేష జన సమూహానికి బోధించే మాటలనే నీ హృదయానికి కూడా తాకేలాగా ఆయన
మాట్లాడి ఉండొచ్చు. ఆ మాటల్లో పేతురు హృదయాన్ని, ఆంద్రియా మిగతా వారి హృదయాన్ని అవి తాకుంటాయి. తప్పనిసరిగా వాళ్ళ హృదయాలు సిద్ధపడ్డాయి, వాళ్ళ వ్యక్తులు సిద్ధపడ్డారు. ఈయన మేము విడిచి వచ్చేసాం, అయినా సరే ఈయన మమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చాడు అని వాళ్ళు గ్రహించారేమో. తర్వాత లోపలికి తీసుకెళ్లి వలలు వేయిందంటే దానికి ఎదురు చెప్పల. పైగా పేతురు గారు అన్న మాట ఏంటంటే ఏలినవాడా అని. ఏలినవాడా అనే మాటకి అథారిటీ కలిగిన వాడని అర్థం. ఒక గవర్నర్నో, ఒక రాష్ట్రపతినో, లేకపోతే ఒక సర్వ సైన్యాధ్యక్షుడినో, లేకపోతే ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్నవాడినో మనం ఏలినవాడా అనే పదాన్ని ప్రయోగిస్తాం, లేకపోతే అథారిటీ అనే మాటను ఉపయోగిస్తాం. యేసుక్రీస్తు యొక్క అథారిటీ పేతురు గుర్తించాడు. అందుకే అంటున్నాడు, నా ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డమయ్యా, ఏమీ దొరకలా, కానీ నీ మాట చెప్పున వల్ల వేస్తామని చెప్పాడు. ఆ మాటకు వస్తే ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు వృత్తిరీత్యా వడ్రంగి. ఒక వడ్రంగి ఆయనకి చేపలు పట్టడానికి గురించిన విషయాలు ఏం తెలుస్తాయి? ఇలాగా పేతురు ఆలోచించలా. ఇంకొక సంగతి ఏంటంటే ఆ యొక్క సముద్ర తీరంలో, లేకపోతే సముద్రంలో చేపలు పట్టేవారికి, లేదా సరస్సులో చేపలు పట్టేవారికి అందరికీ తెలిసిన ఒక సత్యం ఏంటంటే చేపలు పట్టేది ఎప్పుడు కూడా రాత్రిపూట పట్టాలి, అది కూడా తక్కువ లోతు గల జలిగిన జలాల్లో పట్టాలి అని వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు వృత్తిరీత్యా పల్లికారు, వారి తండ్రులు, వారి తాతలు, వారికి నేర్పించిన గురువులు, వీళ్ళంతా నిపుణత కలిగిన పల్లికారులు. వాళ్ళందరి దగ్గర నేర్చుకున్న పాఠం ఏంటంటే పేతురు, ఆంద్రియా ఇలాంటి పల్లికారులందరూ చేపలు రాత్రిపూట పట్టాలి, చేపలు తక్కువ లోతు కలిగిన ప్రదేశంలో పట్టాలి, చల్లగా ఉన్న సమయంలో పట్టాలి. వాళ్ళ కొంత నాలెడ్జ్ ఉంది చేపలు పట్టే విషయంలో. యేసుక్రీస్తు ప్రభువుల వారేమో దానికి భిన్నంగా చెప్తా ఉన్నాడు, లోతుకు తీసుకెళ్ళిపోమని చెప్తా ఉన్నాడు. అది వీరి అనుసరించే పద్ధతులకి విరుద్ధమైన ఆలోచన. వీళ్ళు లోతును పట్టరు, గట్టుకి దగ్గరగా ఉన్న ప్రాంతంలోనే, లోతు తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే, షాలో వాటర్స్లోనే వాళ్ళు చేపలు పట్టడం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అది నిపుణులైన పల్లెవారందరూ, చేపలు పట్టేవారందరూ చేసే పని. వారి తాతలు, వారి తండ్రులు అందరూ అలాగే పట్టారు. ఎవరు పట్టపగలు పట్ల, అందరూ రాత్రులు చేపలు పట్టి తెల్లవారుజాము సమయానికి వారు గట్టుకొస్తారు, ఉదయాన్న గట్టుకొస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చూడండి, మీరు నరసాపురం ఇలాంటి ప్రాంతాలకు వెళ్తే పల్లెవారు, బెస్తవారు రాత్రంతా చేపలు పట్టి తెల్లవారుజాము 7 గంటలకి, 8 గంటలకి, 9 గంటలకి, 10, 11 గంటల వరకు కూడా ఒక్కొక్క నావ వస్తాయి. మనం కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇంకొంచెం చావగా కొనుక్కోవచ్చు. ఎవరు కూడా పగలు వేట సాగించరు, రాత్రిపూట వేట సాగిస్తారు, రాత్రిపూట చేపలు పడతాయి. యేసుక్రీస్తు చెప్పింది పూర్తిగా భిన్నంగా ఉంది. పట్టపగలు తీసుకెళ్తా ఉన్నాడు, లోతైన జలాల్లోకి తీసుకెళ్తా ఉన్నాడు. అయినా కూడా పేతురు ఎదురు చెప్పలా, పైగా విధేయత చూపించాడు. నా ఏలినవాడా, రాత్రంతా పట్టమయ్యా, పని అవ్వలేదు, నీ మాట చొప్పున తీసుకెళ్తున్నాను అన్నాడు. తర్వాత జరిగిన విషయం మీరు చదివారు. ఎప్పుడు చూడనన్ని చేపలు, ఎప్పుడు పట్టనన్ని చేపలు, వదిలిపోతాయేమో అనుకునేంత చేపలు రాసి వారు పట్టుకున్నారు అని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆలోచించండి, వారు చేపలు పట్టిన సందర్భంలో ఎన్నో సంవత్సరాల నుంచి వారు చేపల వేట సాగిస్తూ ఉన్నారు, కానీ అన్ని చేపలు వాళ్ళు ఎప్పుడు చూడలేదు. ఏసైని చేర్చుకున్నారు, ఏసై మాట విన్నారు, వారికి గొప్ప చేపల రాశి, వారి కని విని ఎరగని ఊహించని చేపల రాశి వాళ్ళు పొందుకున్నారని ఈ యొక్క లేఖనాన్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే పేతురు యేసుక్రీస్తు వారి యొక్క అధికారానికి ఒప్పుకున్నాడు, ఆయన మాటకి విధేయత చూపించాడు. యేసుక్రీస్తు మాటకి విధేయత చూపించిన ఎవరికైనా, నీకైనా నాకైనా చేపలు పడి తీరాల్సిందే. మన జీవితంలో చేపలు పడట్లేదంటే, మన జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నామంటే కారణం మనం విధేయత చూపించట్లేదేమో. చాలామంది నాకు అది రాలేదు, ఇది రాలేదు అని అనుకుంటూ ఉంటాం. నీకు ఇచ్చిన చిన్న విషయంలో నువ్వు విధేయత చూపించావా? నీకు ఇచ్చిన పని విషయంలో విధేయత చూపించావా? నీ కుటుంబం విషయంలో విధేయత చూపించావా? నీకు ఇచ్చిన చిన్న ఉద్యోగం విషయంలో విధేయత చూపించావా? నీకు నచ్చిన బాధ్యతల విషయంలో విధేయత చూపించావా అని మనం ఆలోచించేయం.
ఇది కాదు కానీ ఇంకా పెద్దది కావాలండి, ఈ ఉద్యోగం కాదు కానీ ఆ పై ప్రమోషన్ కావాలండి, ఈ ఊర్లో కాదు కానీ ఇంకేదైనా కార్పొరేట్ సిటీలో లేకపోతే మెట్రోపాలిటన్ సిటీలో కావాలండి అని అడుగుతాం. ఉన్నదాన్ని విడిచిపెట్టేస్తాం, లేని దాన్ని కోరుకుంటూ ఉంటాం. పేతురు చిన్న విషయంలో దేవుని మాటకు విధేయత చూపించాడు, తర్వాత పేతురు జీవితంలో అద్భుతాన్ని చూశాడు. రెండో సంగతి ఏంటంటే చేపలు పడిన తర్వాత వీళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంటుందో. సపోజ్ మీ నావనే లోపలికి తీసుకెళ్ళి మీతోనే అన్ని చేపలు పట్టిస్తే ఆ చేపలు ఎవరు అవుతాయి? ఆ చేపలు నా నావలో వెళ్ళాం, నా వాళ్ళతో పట్టాం కాబట్టి ఆ చేపలన్నీ నావి అని భావించే పరిస్థితులు, అవి పూర్తిగా నాకే సొంతం అనే ఆలోచించే పరిస్థితులు. కానీ పేతురు ఆంద్రేయ ఏం చేశారు తెలుసా, వాళ్ళకి చేపల రాశి దొరికిన తర్వాత వాళ్ళు పట్టజాలనంత విస్తారమైన చేపలు వాళ్ళు వలలో చిక్కుకున్న తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇలా ఇలా రమ్మని దూరం నున్న మరికొంతమందిని పిలిచారు, ఇతర పల్లె వారిని పిలిచారు, వారి స్నేహితుల్ని పిలిచారు, వారి పొరుగు వారిని పిలిచారు. వీళ్ళ చేపలు వీళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళతో పంచుకున్నారు. నిజంగా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎప్పుడు బయటపడుతుంది అంటే వారు నిజంగా సమృద్ధిలో ఉన్నప్పుడు, నిజంగా ఆశీర్వాదాలతో తొలతోగుతున్నప్పుడు ఇతరులకి వీరి ఆశీర్వాదాలు బదలాయిస్తున్నారా లేదా వీరు పంచుతున్నారా లేదా అనే దగ్గర కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువులు వారు పేతురు యోహాను ఆంద్రేయ యాకోబుల్లో ఈ సద్గుణాన్ని చూశాడు. వారు చేపలు పడిన తర్వాత ఎన్ని నావే అని లొంగపెట్టుకుని అమ్ముకోవడానికి ప్రయత్నం చేయలా, వాళ్ళు ఏం చేశారట, మిగతా వారిని పిలిచి వాళ్ళతో పంచుకున్నారంట. వాళ్ళతో పంచుకుంటే దాని అర్థం వీళ్ళు ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ గా మారిపోయారు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించింది, అబ్రహాము ఇతరులకి ఆశీర్వాదంగా ఉండాలని. అబ్రహాము ఆశీర్వదించబడటంతోనే ఆయన ఆలోచన ముగిసిపోలేదు, అబ్రహాము ద్వారా అన్ని జనాంగాలు ఆశీర్వదించబడాలి. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీ ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలి, ఇది దేవుని ప్రణాళిక. ఆలోచించండి, మనం ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ గా మారిపోవాలి. అక్కడే మన అసలైన స్వరూపం అసలైన లక్షణం దేవుడు గమనిస్తాడు అనే సంగతి మనం గ్రహించాలి. అక్కడ వాళ్ళు గట్టుకొచ్చిన తర్వాత ఆ నావను వదిలేశారట, పట్టబడిన విశేషమైన చేపలను కూడా వదిలేశారంట, అంతకుముందు ఎంతో శ్రద్ధగా కడుక్కున్న వలలను కూడా వదిలేశారంట, ఇప్పుడు ఏం చేశారు, యేసయ్యని ప్రేమించడం మొదలు పెట్టారు, యేసయ్య అధికారానికి అప్పచెప్పుకోవడం మొదలు పెట్టారు, యేసయ్యకి విధేయత చూపించిన వారిగా ఇంకెప్పుడు కూడా యేసయ్య దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోలా. ఆయన అన్నమాట, నాతో రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరిగా చేస్తానని. నిజమే, ఆ క్షణం మొదలుకొని వీరు నలుగురు యేసుక్రీస్తుని విడిచిపెట్టలా. అంతకుముందు విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళే, మా జీవనాధారం లేకపోతే ఎలాగా అని ఆలోచన చేసిన వారే. యేసుక్రీస్తు ద్వారా వారి జీవితంలో ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత వాళ్ళక వెనుదిరిగి చూడలేదు, వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టేశారు, వాళ్ళ జీవనాధారాన్ని విడిచిపెట్టేశారు, యేసుక్రీస్తుని వెంబడించారని ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనమందరం కూడా దేవుని లేఖనాలు అర్థం చేసుకున్న వారిగా, దేవుని మాటలకి విధేయత చూపించేవారిగా ఉండాలని, చిన్న పనుల్లో కూడా విధేయత చూపించి తర్వాత మన జీవితంలో దేవుడు అనుగ్రహించబోయే అద్భుత ఆశ్చర్య కార్యాలకి మనం సాక్షులుగా ఉండాలని ఈ లేఖనం మనల్ని బలపరుస్తూ ఉంది. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన రెండవ పాఠం పేతురు రాసిన మొదటి పత్రిక 3:8-15 తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై యుండుడి. పేతురు గారు రాసే ఈ లేఖలో చాలా విషయాలు మనం చూస్తాం. ఇందులో మనకున్న లేఖన భాగంలో క్రైస్తవ ప్రేమ ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే విషయాలు ఆయన మనకి మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు గారు రాసిన పత్రికలన్నింటిలో ఉండే సారాంశం ఏంటంటే ఆయన ప్రేమ గురించి ఎక్కువ మాట్లాడతాడు. కాన్స్టెంట్ గా ఆయన పత్రికల్లో మనం ప్రేమను గురించిన మాటలు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఈ యొక్క అధ్యాయంలో 3 ఇన్స్ట్రక్షన్స్ ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకొరకంటే బెస్ట్ బ్లెస్సింగ్స్ ని వరస్ట్ టైంలో పొందుకోవటం ఎలాగా,
మన జీవితంలోని కష్ట సమయాల్లో అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకోవటం ఎలాగా అనే దానికి మూడు సూచనలు ఆయన చేస్తా ఉన్నాడు. ఆ మూడు సూచనలు మొదటి పేతృపత్రిక 3వ అధ్యాయం మొత్తంలో రాయబడ్డాయి. ఇందులో మొట్టమొదటిది క్రైస్తవ ప్రేమని మనం కల్టివేట్ చేయాలి. క్రైస్తవ ప్రేమని మన జీవితాల్లో మనం అలవర్చుకోవాలనేది మొదటి ఇన్స్ట్రక్షన్. రెండవది యేసుక్రీస్తుకు లోబడి ఉండాలి, యేసుక్రీస్తు ప్రభు అని మనం ఒప్పుకొని ఆయన పరిచర్యలో ముందుకు కదలాలి అనేది రెండవ సంగతి. మూడవ సంగతి మనం మంచి మనసాక్షి కలిగిన వారుగా ఉండాలి అనేది మూడవ సంగతి. మంచి మనసాక్షి కలిగి ఉండడం, ప్రభుకు లోబడి ఉండడం, మూడవది క్రైస్తవ ప్రేమ కలిగి ఉండడం. ఈ మూడు ఏంటో తెలుసా? ఆయన మనకు చెప్పిన ప్రాముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్. ఈ మూడు ఇన్స్ట్రక్షన్స్ మన వరస్ట్ టైమ్స్ లో బెస్ట్ బ్లెస్సింగ్స్ ని పొందుకోవటం ఎలాగా అని మనం తెలుసుకోవడానికి పొందుకోవడానికి ఉపకరిస్తాయి. ఈరోజు మనకి ఇచ్చిన లేఖన భాగంలో మొదటి రెండు పాయింట్స్ మాత్రమే ఉన్నాయి, 8వ వచనం నుండి 15వ వచనం వరకు. ఇందులో మొట్టమొదటిది ఏంటంటే ప్రేమ. పౌలు పత్రికలన్నింటిలో రికరింగ్ థీమ్ ఏంటి అంటే ప్రేమే. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ గురించి మాత్రమే కాదు, ఒకరి ఏడల ఒకరు ఎలాగా ప్రేమ కలిగి ఉండాలో అనే సంగతిని కూడా ఈయన చెప్తూ ఉన్నాడు. పేతురు గారు ప్రేమ గురించి చెప్పేది ఆయన సొంత అనుభవంలో ఆయన కష్టపడి నేర్చుకున్న పాఠాలని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇవి ఊరికి నేరాల చాలా ప్రయాస కోర్చి కష్టపడి ఆ ప్రేమను గురించిన మాటలు ఆయన నేర్చుకున్నాడు, ప్రేమను గురించిన అనుభవాలు ఆయన సంపాదించుకున్నాడు. ఇది ఎవరి వలనంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ పేతుర్ని ఎంతో ఓపిగ్గా, మిగతా శిష్యులు ఎవరికి పేతురుతో ఉండే ఆ గొప్ప సంబంధం ఉండదు, ఏది మాట్లాడాలని ముందు మాట్లాడేది పేతురు గారే, ముందు దుడుకుగా ఉండేది పేతురు గారే, ప్రశ్న అడిగేది పేతురు గారే, నేను నీతో పాటు నడవచ్చా నీళ్ళ మీద అని అడిగినాడు పేతురు గారే. యేసుక్రీస్తుని పట్టడానికి సైనికులు వస్తే స్పీడ్గా కత్తి తీసి ముల్క్ అనేవాడి చెవి నరికింది కూడా పేతురు గారే. ఎన్ని సంగతుల్లో ఎన్ని సమయాల్లో ప్రేమ అంటే ఏంటో, ఆయన ఏ విధంగా పేతుర్ని క్షమించాడో, ఏ విధంగా పేతుర్ని తరబేది చేశాడో సొంతంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. దేవుణ్ణి ప్రేమించటమే కాదు ఇతరుల్ని ప్రేమించటం ఎలాగా అనే సంగతి కూడా అతడు తెలుసుకుని ఆ మాటల్ని మనకి తెలియచేస్తా ఉన్నాడు. దేవుణ్ణి, ప్రజల్ని ప్రేమించటం, దేవుణ్ణి ప్రేమించటం. ఇప్పుడు ఇంకో మాట అంటాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని, ఇన్ని ఆజ్ఞలు ఉన్నాయి కదా, వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏదంటే నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ బలంతో దేవుణ్ణి ప్రేమించటమే, నీ సహోదరుని ప్రేమించటం కూడా అలాంటిదే అంటాడు. ఆజ్ఞలన్నీ సమప్ చేసి ఒక మాటలో చెప్పాలంటే ఆ ఆజ్ఞ ప్రేమే. ఇది పేతురు చెప్తూ ఉన్నాడు. ద హోల్ లా ఈజ్ సమ్డ్ అప్ ఇంటూ ఎ వర్డ్ ఈజ్ కాల్డ్ లవ్. నిజమే, ఈ సంగతి మనం గ్రహించాలి. ఈరోజు మానవ సంబంధాలు భార్యాభర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, స్నేహితుల మధ్యలో ఉండే ఈ సంబంధాలన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ప్రేమే. అందుకే లేఖనం చెప్తా ఉంటది, ప్రేమ లేని వాడినైతే నేను వేస్ట్. ప్రేమ అన్నిటినీ కలిపి ఉంచుతుంది, ప్రేమ అన్నిటినీ నిలిపి ఉంచుతుంది. అదే మాట ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు 8వ వచనంలో. తుద వరకు మీరందరూ ఏక మనస్కులై, ఎప్పటి వరకు అంట? తుద వరకు, రేపటి వరకు, వచ్చే వారం వరకు, వచ్చే సంవత్సరం వరకు, అలా లేదు ఇక్కడ. తుద వరకు, నీ జీవితంలో నీ చివరి దినం వరకు, చివరి గడియ వరకు ఎలా ఉండాలంట? ఏక మనస్కులై ఉండాలి అని లేఖనం చెప్తా ఉంది. మరి లేఖనం ఏక మనస్కులుగా ఉండాలంటే మనం ఏక మనస్సు కలిగి ఉంటున్నామా? మన భారతదేశాన్ని గురించి మాట్లాడాల్సి వస్తే భిన్నత్వంలో ఏకత్వం అనే మాట మాట్లాడతాం, అవునా? వివిధ ప్రజలు, వివిధ రాష్ట్రాలు, వివిధ జాతులు, వివిధ భాషలు కలిగిన ప్రజలందరూ ఒకే దేశం కింద, ఒకే గొడు కింద, ఒకటే రాజ్యాంగం కింద భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని చెప్పుకుంటాం. కానీ మనకి ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి గిట్టదు. ఒకరి మీద ఒకరు దెబ్బలాడుకుంటాం, ఒకరి మీద ఒకరు కొట్లాడుకుంటాం. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఇస్తే మాకు కూడా ఇవ్వాలి అని అడిగే రాష్ట్రాలు ఉన్నాయి. కానీ అందరం కలిసే ఉంటున్నాం, అందరం కూడా ఒక సమాఖ్య వ్యవస్థలో ఉంటున్నాం. దీన్ని ఏమంటాం అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటాం, దీన్ని యూనిఫార్మిటీ అంటాం.
కానీ దేవుడు కోరుకునేది యూనిఫార్మిటీ కాదు, యూనిటీ. దేవుడు మనల్ని సంఘాన్ని తన బిడ్డల్ని ఎలా అడుగుతున్నాడంటే, నీ దేహంలో నీ శరీరంలో అవయవాలన్నీ ఒకదానికొకటి ఏ విధంగా సహకరించుకుంటా ఉన్నాయో, ఏ విధంగా అతకబడి ఉన్నాయో, ఎలాగా ఒకదానితో ఒకటి పనిచేస్తా ఉన్నాయో, ఇవన్నీ కలిసి దేహంగా పని జరిగిస్తా ఉన్నాయో, అలాగా కలిసి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరం. యూనిఫార్మిటీ గురించి మాట్లాడలా, ఐకమత్యం గురించి మాట్లాడలా, ఇక్కడ మాట్లాడేది ఐక్యతను గురించి మాట్లాడుతున్నాడు. మనం తొదవ వరకు చివరి వరకు ఐకమత్యం కలిగిన వారుగా కాదట, ఐక్యత కలిగిన వారుగా ఉండాలని. ఇంకో మాట ఉంది, ఏక మనస్సు కలిగిన వారుగా, ఏక మనస్సు కలిగిన వారుగా. సహోదర ప్రేమ గలవారు కరుణా చిత్తులు వినయ మనస్కులుగా ఉండాలి అని దేవుడు మనల్ని తెలియపరుస్తూ ఉన్నాడు. మరి క్రైస్తవ సంఘంలో లేకపోతే క్రైస్తవ సమాజంలో భాగస్థులుగా ఉన్న మనమందరం చాలా విషయాల్లో భిన్నంగా ఉండొచ్చు. చాలా విషయాలు పని జరిగించే విషయంలో ఏ విధంగా చేయాలి అనే దాని గురించి భిన్నమైన ఆలోచనలు కలిగి ఉండొచ్చు, కానీ ఏం చెయ్యాలి, ఎందుకు చేయాలి అనే విషయంలో ఏక మనస్సులుగా ఉండాలి అని లేఖనాలు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ముందు మనం ఏక మనస్సు కలిగిన వారుగా ఉండాలని పౌలు కాంక్షిస్తూ ఉన్నాడు. నువ్వు ఏక మనస్సు కలిగిన వాడివైతే సహోదరులతో కలిసి పనిచేస్తావు. సహోదరులతో కలిసి పనిచేసినప్పుడు ఈవెన్ వరస్ట్ టైమ్స్లో కూడా బెస్ట్ బ్లెస్సింగ్స్ని పొందుకోవడానికి ఆస్కారం ఉంది. చాలాసార్లు ఈ కరోనా పరిస్థితుల్లో, ఈ పాండమిక్ సమయంలో కొంతమంది కష్టంలో కన్నీళ్లతో వారి సమయాన్ని గడుపుతూ ఉంటే కొంతమంది సుఖ సౌఖ్యాల్లో తొలతూగుతూ ఉన్నారు. నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడలా, క్రైస్తవ సమాజంలోని బిడలే. కానీ ఒకసారి ఈ మాటలు కనుక మనం ఆలోచిస్తే, ఏక మనస్సు అనే కలిగే నా ఆలోచన కలిగి ఉంటే, కరుణా చిత్తులుగా మనం ఉంటే, వినయ మనస్సులుగా మనం ఉంటే, మన తోటి వారికి, మన పొరుగు వారికి మన బాధ్యత తప్పనిసరిగా జరిగించే వారుగా ఉంటాం. చాలాసార్లు ఇవి చెప్పడానికి సులువే కానీ చేసే దగ్గరికి వచ్చేసరికి నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా సంఘం అనే పరిధులు మనకు అడ్డొస్తూ ఉంటాయి. కానీ దేవుడు చెప్పేది నీ కుటుంబం దగ్గర ఆగిపో, నీ కుటుంబం దగ్గర, లేకపోతే నీ పిల్లల దగ్గర ఆగిపో, లేకపోతే నీ సంఘం దగ్గర ఆగిపో అని చెప్పట్లా. ఏక మనస్కులై కరుణ చూపించేవారుగా, సహోదర ప్రేమ కలిగిన వారుగా, వినయ మనస్కులుగా ఉండాలని చెప్తున్నాడు. ఎందుకంటే తర్వాత మాట ఉంది, ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక. కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోష అయినను చేయక దీవించుడి అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, కీడుకి ప్రతి కీడు చేయకూడదట, దూషణకి ప్రతి దూషణ చేయకూడదట. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, ఒక తిట్టు పెట్టిన అమ్మకే తిట్టున్నర పెడితేనే కానీ మనకి మనశ్శాంతిగా ఉండదు. ఒక మాట అన్న దగ్గర రెండు మాటలు అనకపోతే మన నోరు ఊరుకోదు, మన హృదయం శాంతించదు. మనం ఆశీర్వాదానికి వారసులమేనా? ఒకసారి ఆలోచించండి, ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే కీడుకి ప్రతి కీడు చేయకూడదు, దోషణకి ప్రతి దూషణ చేయకూడదు అని దేవుని మాటలు తెలియచేస్తా ఉన్నాయి. కరుణ చిత్తులుగా ఉండాలని, వినయ మనస్కులుగా ఉండాలని, సహోదర ప్రేమ కలిగిన వారుగా ఉండాలని, వీటన్నిటి ద్వారా మనం ఆశీర్వాదానికి కారకులమవుతామని దేవుని మాటలు మనల్ని బలపరుస్తా ఉన్నాయి. చాలాసార్లు మా హృదయం కఠినం చేసుకుంటాం, మెత్తనైన హృదయాన్ని మనమే కఠినం చేసుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, కరుణ కలిగిన వారుగా, టెండర్ హార్ట్, వినయ మనస్కులుగా, ప్రేమ కలిగిన వారుగా ఉండాలని దేవుడు చెప్తుంటే మన హృదయాలు కఠినత్వంతో నింపుకుంటున్నామేమో ఒకసారి ఆలోచించేయండి. మన సహోదర ప్రేమ విషయంలో మనం ఏ విధంగా ఉండాలి అని లేఖనాలు చాలా చోట్ల చెప్తున్నాయి. మొదటి పేతృపత్రిక మొదటి అధ్యాయం 22వ వచనంలో, 2:17వ వచనంలో, 4:8వ వచనంలో, 5:14వ వచనంలో సహోదర ప్రేమను గురించి రాయబడింది. దేవుని ప్రేమ కలిగిన వారుగా దేవుని మాత్రమే కాదు మన సహోదరుని కూడా ప్రేమించాలని లేఖనాలు మనకి తెలియజేస్తా ఉన్నాయి. కంపాషన్ కలిగి ఉండాలి.
ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలని దేవుని మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి. దేవుని మాట ఇంకా బలంగా చెప్తూ ఉంది, నీ పొరుగు వారినే కదట నీ శత్రువులను సైతం నువ్వు ప్రేమించాలని చెప్తుంది. నువ్వు ఎక్కడున్నావు, నేను ఎక్కడున్నాను, మనం ఎక్కడున్నాం ఒకసారి ఆలోచించేయండి. క్రైస్తవులు ఈ భూమి మీద ఉన్న వారందరినీ మనం కేటగరైజ్ చేస్తే మూడు రకాల క్రైస్తవులు ఉంటారంట. అందులో కీడుకి మంచి చేసేవాళ్ళు ఒక విభాగం, అయితే మంచికి మంచి చేసేవాళ్ళు మరి ఒక విభాగం, మంచికి కీడు చేసేవారు మరి ఒక విభాగం. మంచి చేసిన వారికి కీడు చేసేది సాతాను సంబంధులు, అపవాది సంబంధులు. మంచికి మంచి చేసేవారు మనుషులు, చెడ్డు చేసిన వారికి కూడా, నిన్ను గాయపరిచిన వారికి కూడా ప్రేమను చూపించి మంచి చేయగలిగిన వాడు దైవిక సంబంధులు. మరి మనం దైవిక సంబంధులుగా ఉన్నామా, మానవులుగా ఉన్నామా, లేకపోతే అపవాది సంబంధులుగా ఉన్నామా అని మనల్ని మనమే ఆలోచించాలి. యేసుక్రీస్తు ఈ మూడో వర్గం దేవుని సంబంధులుగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన మనం కొట్టాం, గాయపరిచాం, ఉమ్మేశాం, తల మీద ముళ్ళ కిరీటం పెట్టాం, ఆయన అవమానపరిచాం, ఆయన్ని గేలి చేసాం, కానీ ఆయన మనల్ని ప్రేమించాడు. ఈవిల్కి ప్రతిగా ఆయన మంచి చేశాడు, కీడుకి ప్రతిగా ఆయన మంచి చేశాడు. అదే కదా లేఖనం చెప్తుంది, పేతురు గారి పత్రికలో మాట్లాడేది అదే కదా, కీడుకి ప్రతి కీడు చెయ్యొద్దు, దోషణకి ప్రతి దోషణ చెయ్యొద్దు. ఎందుకంటే నువ్వు ఆశీర్వాదం కోసం ఉన్నావయ్యా, నువ్వు ఆశీర్వాదం కోసం ఉన్నవాడు కాబట్టి నువ్వు కీడుకి మంచి చేయి, దోషణకి కూడా నువ్వు ఓర్చుకో అని చెప్తా ఉన్నాడు. ఇది సులువేనంటారా? ఎవరైనా వచ్చి మనల్ని తిడితే స్పందించకుండా ఉండడం మంచిదేనంటారా? ఒకవేళ అలా ఉంటే మనల్ని చేతకానుడు అనుకోరు, వీడికి ఏమి పౌరుషం లేదనుకోరు అనుకుంటే అనుకునేవండి. కానీ లేఖనం అలాగే చెప్తుంది, అలా చెప్తే నువ్వు అలాగే చేయాలి. ఎందుకంటే ఈ మనుషుల ద్వారా వచ్చే లాభం కంటే దేవుని వలన వచ్చే లాభం మిక్కిలి విలువైంది. మనుషులు ఇచ్చే ఆశీర్వాదం కంటే దేవుని వలన పొందుకునే ఆశీర్వాదం ఎంతో ఉన్నతమైనది. ఆశీర్వాదానికి వారసులుగా ఉంటారని లేఖనాలు మనల్ని బలపరుస్తూ ఉన్నాయి. అందుకే దేవుని ప్రేమ, దేవుని కనికరంని బట్టి మనం ఇతర వ్యక్తులతో డీల్ చేయాలి. ఇతర వ్యక్తులతో మనం స్పందించేటప్పుడు దేవుని ప్రేమను కలిగి, దేవుని కనికరాన్ని కలిగి, దేవుని సమాధానాన్ని కలిగిన వారిగా మనం స్పందించాలి అని లేఖనం మనల్ని బలపరుస్తూ ఉంది. మాటకు వస్తే ఈ పేతురు గారు, ఇందాక లోకాసు వార్తలో చూసిన అదే పేతురు గారు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. పేతురు గారు ఒక సందర్భంలో ఆ గెత్సేమనే వనంలో యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చిన శత్రువుల్ని చేసిన పని ఏంటో మనకు అందరికీ తెలుసు, కత్తి తీసి చెవు నరికేశాడు. అంతకుముందు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను అందరినీ చెరపెట్టాడు, వాళ్ళందరినీ జైలుకు పంపించాడు, వాళ్ళందరినీ కొంతమందిని చంపాడు, కొంతమందిని గాయపరిచాడు, కొంతమందిని అవమానపరిచాడు. కానీ సౌలు పౌలుగా మారిపోయిన తర్వాత ఎవరిని గాయపరచలేసరి కదా, అసలు ఈ లోకరీతిగా ఉండే అతడు అంతకుముందు వాడిన ఏ ఆయుధాన్ని కూడా వాళ్ళ పేతురు గారు వాడలేదు, పౌలు గారు వాడలేదు. మరి వీళ్ళు వాడిన ఆయుధాలు ఏంటంటే ప్రార్థన. దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన వారుగా ప్రార్థన ద్వారా వీరు కార్యాలు జరిగించారు తప్ప వీళ్ళు కత్తులు పట్టుకోవడం మానేశారు, డాళ్ళు పట్టుకోవడం మానేశారు, లోకరీతిగా శత్రువులను ఎదిరించడానికి అవసరమైన ఉపకరణాలన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. ఈరోజు లోకాసు వార్తలో ఆయన ఉపకరణాలన్నీ వదిలేశాడు, బోటు వదిలేశాడు, వలలు వదిలేశాడు, ఇంకా అవసరమైన వస్తువులు, గిన్నెలు, చాటలు, చెంబులు ఏమేమి ఉంటాయో అవన్నీ వదిలేశాడు. ఏం పట్టుకున్నాడు? యేసుక్రీస్తుని పట్టుకున్నాడు, ప్రార్థనని పట్టుకున్నాడు, దేవుని శక్తిని ఆశ్రయించాడు. తర్వాత కాలంలో మీకు తెలుసు పేతురు గారు పత్రికలు రాశారు, పౌలు గారు పత్రికలు రాశారు, దేవునికి ఉత్తమమైన సేవ వారి జీవితంలో జరిగించారు, దేవుని చిత్తాన్ని వారి జీవితంలో జరిగించడానికి వారు ఎంతగానో ఉపకరణాలుగా ఉపయోగపడ్డారు. వాళ్ళు వాళ్ళ శత్రువులను సైతం
ప్రేమించడం మొదలు పెట్టారు. దేవుడిచ్చే ఆశీర్వాదాలని వారు పొందుకోవడం మొదలు పెట్టారు. ఆశీర్వాదానికి వారసులుగా మారిపోయారు. ఇవన్నీ వాళ్ళు ఐశ్వర్యంలో ఉండి చేయలే. కష్టపడుతూ చేశారు, శ్రమలు పడుతూ చేశారు, యాతనలు పడుతూ చేశారు, అవమానాలు పడతా చేశారు. ఈ అవమానాలన్నీ వాళ్ళు ఓపికతో సహించుకున్నారు. ఎందుకోసం? ఆశీర్వాదానికి వారసులు అవడానికి. ఆశీర్వాదానికి వారసులు అవడానికి మనం సహించుకోవాలి. ఆశీర్వాదానికి వారసులు అవడానికి మనం ప్రేమను, ప్రేమ చూపించేవారి పట్లే కాదు మనకే నష్టం కలిగించే వారి పట్ల కూడా ప్రేమ చూపించాలని లేఖనం చెప్తా ఉంది. శత్రువులకి సైతం ప్రేమ చూపించాలని మనకి చెప్తా ఉంది. మనకి శ్రమలు వచ్చినప్పుడు, క్రైస్తవులకి బాధలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు పరిచర్యకి ఆటంకాలు వచ్చినప్పుడు కూడా అవి దుర్దినాలు, చెడ్డ రోజులు అని అనుకోకుండా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవన్నీ అవకాశాలుగా మలుచుకోవాలి. అవన్నీ అవకాశాలుగా మలుచుకుంటే మన జీవితంలో బ్యాడ్ డేస్ అన్ని ఏమైపోతాయట? గుడ్ డేస్గా మారిపోతాయి. బ్యాడ్ టైమ్స్ అన్ని గుడ్ టైమ్స్గా మారిపోతాయి. అదే ఈరోజు పేతురు గారు మనకి నేర్పించే సంగతి. ప్రతి అవకాశాన్ని మనం పట్టుకోవాలి, ప్రతి అవకాశాన్ని చీజిక్కించుకోవాలి. అది కఠినమైన పరిస్థితి అయినా కూడా, వరస్ట్ కండిషన్ అయినా సరే, బ్యాడ్ డే అనుకున్నా సరే, దాన్ని గుడ్ డేగా మార్చగలిగిన దేవుడు నీకున్నప్పుడు, ఆయన శక్తిని నువ్వు ఆశ్రయించినప్పుడు నీకు భయం ఎలా? అందుకనే ఈరోజు ఇవ్వబడిన లేఖన భాగంలో ఓ మాట ఉంది. తర్వాత మీరు ఈ మాట చదవాలి, 13వ వచనం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు నిజంగా మంచి పని చేయడానికి ముందుకెళ్తే మీకు హాని చేసేవాడెవడు? ఈ మాట నా మాట కాదు, ఇది పేతురు గారు రాస్తా ఉన్నాడు. పేతురు గారు అనుభవం నుంచి రాస్తా ఉన్నాడు. నీవు మంచి చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే నీకు అసలు హాని చేసేవాడెవడు? ఒకవేళ హాని జరిగింది అనుకుందాం, దానివల్ల నీకేమొస్తుంది? ఆశీర్వాదమే వస్తుంది, కానీ నీకు నష్టమేమి లేదు కదా అనే మాటలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను ధన్యులే, వారి బెదిరింపునకు భయపడి కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను బట్టి మిమ్మను హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఏంటంట, వణుకుతోనూ సాత్వికంతోనూ భయంతోనూ మిమ్మల్ని హేతు అడిగే ప్రతి ఒక్కడికి నిర్మలమైన మనస్సాక్షితో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలంట. చాలాసార్లు సమాధానం చెప్పాలి అంటే పెద్ద బాధ వచ్చేద్ది మనకి. నేను ఆన్సర్ చెప్పడం ఏంటి, నేను మాట్లాడటం ఏంటి, నేను తగ్గించుకోవటం ఏంటి, నేను వెళ్ళడం ఏంటి అని ఆలోచన చేస్తాం. నిజంగానే ఈ ఆన్సర్ అనే మాటకి హెబ్రీ ట్రాన్స్లేషన్ ప్రకారంగా ఉన్న మాట ఏంటంటే, అపాలజీ అని. అపాలజీ అపాలజీ అంటే మనకు బాగా అర్థమవుతుంది. అపాలజీ అంటే ఇంకెవరి దగ్గరికన్నా వెళ్ళి మనం చేసిన తప్పు విషయంలోనో, లేకపోతే మన వారు ఎవరైనా చేసిన తప్పు విషయంలో ఐఎమ్ సారీ అండి, తప్పు జరిగిపోయిందని చెప్పడం. ఆన్సర్ చేయండి అంటే కొంత పాజిటివ్గా కనిపిస్తుంది, కానీ ఈ మాట అపాలజీ చెప్పడం అంటే ఒక అపాలజీ లెటర్ రాయండి అని అడగండి. నేను ఎందుకు రాయాలి, నేనేం చేశాను, నేనే తప్పు చేయలేదు, ఇది మన స్పందన. యాక్చువల్గా అపాలజీ అనే మాటకి అర్థం ఆన్సర్ చెప్పటమనే. ఆ మాటకు వస్తే దైవ జ్ఞాన శాస్త్రంలో, థియాలజీలో ఒక విభాగం ఉంది. ఆ విభాగం పేరే అపాలజెటిక్స్. అపాలజీలోంచి వచ్చిన ఈ మాటే అపాలజెటిక్స్. ఆన్సర్ చెప్పటం, ప్రతి సందర్భానికి ప్రతి సమయానికి నీకున్న విశ్వాసాన్ని బట్టి, నీకున్న నిరీక్షణను బట్టి ఏ విధంగా నీ స్పందన ఉంది అనేది తెలియజేసే శాస్త్రమే అపాలజెటిక్స్. ఇది నీ విశ్వాసాన్ని తెలియపరిచేదిగా ఉంటుంది, నీలో ఉన్న దైవిక లక్షణాలని బయటికి చూపించేదిగా ఉంటుంది.
నిరీక్షణ లేని పరిస్థితుల్లో నువ్వే విధమైన నిరీక్షణ కలిగి ఉన్నావో, కఠినమైన పరిస్థితులు గుండా ప్రయాణించినప్పుడు ఏ విధంగా మెరుగ్గా ప్రవర్తించవో ఇతరుల కంటే భిన్నంగా, నిన్ను ఎవరైనా గాయపరిచినప్పుడు కూడా వారికి ఏ విధంగా ప్రేమ చూపించగలిగావో, ఏ విశ్వాసాన్ని బట్టి, ఏ నిరీక్షణను బట్టి, ఇది మనం తెలుసుకుంటాం. ఇది అదే మాట ఇక్కడ పేతురు రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు. మనం మనస్సాక్షి కలిగి సమాధానం చెప్పాలి, మనస్సాక్షి కలిగి అపాలజీ చెప్పాలి, మనస్సాక్షి కలిగి నిరీక్షణను బట్టి మనల్ని హేతు అడిగిన ప్రతి వానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు, ఇంకొక మాటలో చెప్పాలంటే అపాలజీ చెప్పుటకు సిద్ధంగా ఉండాలి. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సంఘాల్లో అపాలజీ చెప్పే మనుషులు ఎంతమంది? ఒకసారి ఆలోచించండి, ఇది ప్రేమతోనే సాధ్యం. సహోదర ప్రేమ ఉన్నప్పుడే సాధ్యం, నిర్మలమైన మనస్సాక్షి కలిగినప్పుడే సాధ్యం. ఇలా ఉండగలిగినప్పుడు నువ్వు కష్ట సమయాలు కూడా నీ జీవితంలో ఆశీర్వాదంగా మారిపోతాయి, వరస్ట్ టైమ్స్ కూడా నీ జీవితంలో బెస్ట్ టైమ్స్గా మారిపోతాయి. చాలా వాటికి కారణం ఏంటంటే మన నోరే. మన నోరు శరీరంలో ఉన్న అవయవాలన్నింటిలోకెల్లా మనకి కీడు కలిగించేది అని నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. మీరు బైబిల్లో నోరు గురించి ఒక అధ్యాయమే ఉంది, ఆ అధ్యాయాన్ని తప్పనిసరిగా ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇప్పుడు వద్దులే. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, ఒకరోజు కాదు రోజు రోజు చదువుకోగలిగిన అధ్యాయం ఇది. ఎందుకంటే దాన్ని గనక మనం పాటించగలిగితే, ఆ నోరు ఆ నాలుక మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే అసలు మనం ఆశీర్వాదమే ఆశీర్వాదం. మన జీవితంలో ఎట్టి ఇబ్బందులు ఎట్టి కష్టాలు రాకుండా ఉండడానికి ఈ నోరే. చాలామంది ఈ నోరు సరిగ్గా ఉపయోగించక, ఈ నాలికని సరిగ్గా ఉపయోగించక వారు వారి జీవితాన్ని, వారి కుటుంబ జీవితాన్ని, వారి సాంఘ జీవితాన్ని వాళ్ళు వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. తప్పనిసరిగా ప్రతి క్రైస్తవుడు వారి యొక్క దైనందిన జీవితంలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయం, అదే కీర్తనల గ్రంథం 141వ అధ్యాయం 3వ వచనం మనం తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మాట ఏంటంటే, యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఈ మాట మనం గుర్తుపెట్టుకుంటే మనం చాలా సరిచేసుకోగలుగుతాం. ఈ మాటల్నే పేతురు గారు ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. మన సాక్షులం, మన సాక్షులం. చాలా మంది కోర్టు సీన్ ఒకసారి ఊహించుకోండి, కోర్టులో లాయర్ ఉంటాడు, సాక్షి ఉంటాడు. క్రైస్తవులు ఎలా ఉండాలంటే సాక్షులుగా ఉండాలి అని లేఖనం చెప్తా ఉంది. కానీ క్రైస్తవులుగా మనం ఎలా ఉంటామంటే లాయర్లుగా ఉంటాం, వాదోపవాదాలు పెడతాం. ఏమైనా సరే నా వాదమే కరెక్ట్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. వీఆర్ నాట్ అటార్నీస్ హియర్, వీఆర్ విట్నెసెస్. దేవుడికి అటార్నీస్తో పని లేదు, లాయర్లతో పని లేదు, దేవునికి సాక్షులతోనే పని. నువ్వు నేను ఆయన పరిచర్యలు సాక్షులుగా నిలబడడానికి ప్రయత్నం చేద్దాం, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం, సహోదర ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం, ఆయన కొరకు సాక్షులుగా నిలబడడానికి మనం ప్రయత్నం చేద్దాం. అటు కృప అటు నడిపింపు దేవుడు మనందరి జీవితాల్లో దయచేసి, నిజంగా దేవుడు మనకిచ్చిన ప్రతి సమయాన్ని, ప్రతి తలాంతును దేవుని కొరకు, దేవుని చిత్తానికి, దేవుని పనికి ఆశీర్వాదకరంగా మలుచుకోవాలని నేను ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ మాటలను దేవుడు మనందరి వినికిడిలో దీవించి సమస్త జ్ఞానులకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును గాక. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.